అందరికీ నమస్కారం. సుమన్ టీవీ వారు సమర్పిస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్, స్ఫూర్తిదాయక విజయగాథల విహారయాత్రకి మీ అందరికీ ఆహ్వానం. ఇవాళ మరొక విజయగాథని తెలుసుకుందాం. ఇవాళ మన కథానాయకుడు డాక్టర్ ఆరోక్య వేలుమణి గారు. అలా చెప్తే మీ అందరికీ మరి బహుశా ఆయన ఎవరు అనేటువంటి ఒక సందిగ్ధత వస్తుంది. థైరోకేర్ అనగానే ఒక్కసారి ఉలిక్కి పడతారు. థైరోకేర్ స్థాపించినటువంటి అధిపతి ఆయన డాక్టర్ ఆరోక్య వేలుమణి గారు. అతను 1959లో కోయంబత్తూరు దగ్గర సూళ్ళూరు అనేటువంటి ఒక గ్రామంలో జన్మించాడు. పేదవాడు. వాళ్ళ నాన్న వీళ్ళ కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఇతను కాక ఇంకా ఇద్దరు బ్రదరు, ఒక చెల్లెలు ఉండేవారు. సరే, వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే చిన్న చిత్తక డబ్బులు అవన్నీ పోగేసి బంగారం తాకట్టు పెట్టి రెండు గేదెల్ని కొని దాంతో పాలు వస్తే వీళ్ళకి సరిపోగా బయట అమ్మి మెల్లిగా కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. సరే, ఇతనేమో ఒక స్లేట్లో ఒక చేత్తో స్లేటు ఒక చేత్తో ప్లేటు పట్టుకుని సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళేవాట. మీరు ఆయన ఇంటర్వ్యూ చూసినా కూడా చాలా చమత్కారంగా చెప్తాడు. విత్ వన్ స్లేట్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ ప్లేట్ ఇన్ వన్ హ్యాండ్. ఎందుకంటే స్లేట్ ఏమో రాసుకోవడానికి, ప్లేట్ ఏమో మిడ్ డే మీల్స్ పెడతారు కదా అది పట్టుకుని తినడానికి, ఆ విధంగా వెళ్ళేవాడిని నేనని. అతను చదువుకున్నాడు, తర్వాత మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి 1979లో డిగ్రీ పాస్ అయ్యాడు. బీఎస్సీ పాస్ అయిన తర్వాత ఇంకా ఉద్యోగ వేట మొదలైంది. సరే, ఆయన ఎన్నో కంపెనీలు చూశాడు. బీఎస్సీ పాస్ అయ్యాం కదా ఉద్యోగం వచ్చేస్తుందిలే అనుకున్నాడు. కానీ దగ్గర దగ్గర 50 కంపెనీలకి కోయంబత్తూరులో అతను ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే ప్రతి వాళ్ళు రెండే రెండు క్వశ్చన్లు అడగడం, ఇంగ్లీష్ వస్తుందా. ఇతనికి ఏమో అర్థం కాని భాష ఏంటంటే ఇంగ్లీష్ అంతగా రాదు. ఓన్లీ వెర్నాకులర్ లాంగ్వేజ్ అంటే మన మాతృభాషలో వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ అంతగా రాదు. సరే, రెండోది ఎక్స్పీరియన్స్ ఉందా. ఇతనేమో కాలేజీలో సబ్జెక్టు గురించి చెప్తారు కానీ కాలేజీ నుంచి వచ్చిన వాడికి ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది అనేటువంటిది ఇతని ఆలోచన. రెండోది లాంగ్వేజ్ ఇది ఓన్లీ కమ్యూనికేషన్, నాలెడ్జ్ అనేది మనసులో ఉంటుంది. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటారు ఏంటనేది పాపం చాలా బాధపడేవాడు. 50 కంపెనీలకి ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఉద్యోగం రాలేదు. చివరికి మొత్తానికి ఏదో జెమినీ ల్యాబ్స్ అనేటువంటి ఒక దాంట్లో ఫార్మాస్యూటికల్ కంపెనీలో అతనికి ఉద్యోగం వచ్చింది. చేస్తున్నాడు మెల్లిగా ఏదో అన్యమస్కరంగా నెలకి 150 రూపాయల జీతం, అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ దేర్ మన ఫ్యామిలీని పోషించుకోవడానికి అని చెప్పి 50 రూపాయలు ఇతను ఉంచుకుని 100 రూపాయలు తల్లిదండ్రులకి పంపించేవాడు అనమాట. తర్వాత 4 ఏళ్ళు చేసిన తర్వాత కంపెనీ మూసేశారు. అతను ఇంటర్వ్యూలో చెప్తారు, నా అదృష్టం బాగుండి వాళ్ళ అదృష్టం బాగాలేక కంపెనీ మానేశారు, లేకపోతే నేను ఇప్పటికి కూడా ఆ తక్కువ జీతంతో అక్కడే ఉండేవాడినేమో అని చాలా చమత్కారంగా చెప్తాడు. తర్వాత ఏం చేశాడు అతను, 1982లో బాంబే వచ్చేసాడు. ఇంట్లో ఎవరికి చెప్పాడు. అతను ఒకటే విషయం చెప్తాడు, డిస్కస్ అండ్ డిసైడ్. నువ్వు డిస్కషన్ మొదలెట్టావంటే డెసిషన్ ఉండదు, అందుకని యూ డిసైడ్ దెన్ యూ డిస్కస్ అంటాడు. అతను చేసినవన్నీ ఇట్లాగే చేశాను. 1982లో కూడా నేను బయటకు వచ్చేసాను, ఇంటి నుంచి బాంబే వచ్చేసాను. నేను అప్పుడు కూడా నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నా అంతటి నేను డెసిషన్ తీసుకుని బయటకు వచ్చేసాను. బాంబే వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలో తెలీదు, 3-4 రోజులు అక్కడ ప్లాట్ఫామ్ మీదే పడుకుని మొత్తానికి బార్క్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, మన అందరికీ తెలుసు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి ఒక పెద్ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అందులో ఏదో జాబ్కి నోటిఫికేషన్ పడితే ఇతను అప్లై చేశాడు. తర్వాత వచ్చింది నెలకి 880 రూపాయలు జీతం. 8 రూపాయలు కూడా చూడనటువంటి వాడు 880 చూడు చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి నా కుటుంబానికి ఇంకా ఏం ప్రాబ్లం లేదనుకుని అతను మళ్ళీ ఖాళీగా కూర్చోకుండా ఈవినింగ్ పూట ట్యూషన్లు అవన్నీ చెప్పుకుంటూ ఇంకొక 1000 రూపాయలు సంపాదించి ఇంటికి పంపిస్తూ ఉండేవాడు అనమాట. అట్లా బార్క్లో ఉన్నప్పుడు ఏంటి, అక్కడ ఎంటెక్లు ఎంఎస్సీలు పెద్ద పెద్ద చదువులు అందరూ డాక్టరేట్స్ వాళ్ళందరూ ఉంటారు, సైంటిస్టులు వాళ్ళందరూ. సో వాళ్ళ మధ్యలో ఉండడంతో ఇతనికి కూడా ఒక ఉత్సాహం వచ్చింది, ఏం కూడా చదువుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళి ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసి దాని తర్వాత థైరాయిడ్ దానికి సంబంధించిన దాంట్లో డాక్టరేట్ కూడా చేశాడు అతను. అంటే అతని యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది చూడండి. ఎక్కడ మనం అది నాకేదో లేదని కుంగిపోయి అక్కడే ఆగిపోకుండా ఏదో 850 రూపాయలు జీతం వచ్చిందిలే ఫుల్ క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ ఆగలేదు ఆయన. ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అన్న ఉద్దేశంతో అతను ఆ విధంగా ఎంటెక్ ఎంఎస్సీ కంప్లీట్ చేసి డాక్టరేట్ కూడా కంప్లీట్ చేశాడు. ఇంకొక విషయం ఉంది, అసలు డిగ్రీ చదవడానికి కారణం ఏంటంటే మామూలుగా ఆ కాలంలో అక్కడ ఉన్న వాళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళకే కొంచెం కాస్త తెలుపుగా ఉన్నటువంటి ఆడపిల్లలు లభించేవారంట పెళ్ళికి, లేకపోతే నల్లవాళ్లే ఉన్నాను. నేను నల్లగా ఉన్నాను, ఆ వచ్చేవాళ్ళు కూడా నల్లగా ఉంటే ఎందుకు, మా కాలంలో అట్లా ఉండేది, అందుకని నేను డిగ్రీ పాస్ అయ్యాను. అది కూడా ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్, నాకు నేనేదో పెద్ద చదివేసుకుందామని కాదు అని చెప్తారనమాట ఆయన. ఆ విధంగా బార్క్లో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి, బాబు మా అమ్మాయి మ్యారేజ్కి ఉంది మీరు చేసుకుంటారని. జనరల్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనకి. మేము బ్యాంక్లో పనిచేసేటప్పుడు కూడా ఎవరైనా కస్టమర్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారండి చుట్టాలు ఇట్లా మీ అమ్మాయి మీ ఆఫీస్లో అమ్మాయి ఉంది కదా ఇంట్రెస్ట్ ఉంటే మేము చేసుకుంటాం, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. తెలిసిన వాళ్ళు కదా చూసినప్పుడు బాగుంటారు, అంత సంసారం బాగుంటుంది అనేటువంటి పెద్దవాళ్ళ ఉద్దేశం. అట్లాగే ఒక పెద్ద ఆయన వచ్చి ఈయన్ని
అడిగట నేనేం చేసుకోనండి అవి ఇవి అని చెప్పిందంటే మూడు నాలుగు సార్లు అడిగట అడిగితే కూడా నేను చేసుకోనని చెప్పాడు. ఆ తర్వాత లేదు మీ అమ్మాయిని ఒకసారి చూస్తాను నేనంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంది ఆవిడ సుమతి అని. వెళ్ళి కలిసిన తర్వాత ఆవిడేం ఫెయిర్గా అయింది లేదు ఇతను అనుకున్నట్టు మామూలుగానే ఉంది. కాకపోతే ఇతను వెళ్ళి గంట సేపు మాట్లాడట, గంట సేపట్లో 55 నిమిషాలు ఇతనే మాట్లాడట, 5 నిమిషాలు సైలెన్స్ట, ఆవిడేం మాట్లాడలేదు, వింటూ కూర్చుందంట. తర్వాత ఇతను ఫోన్ చేసి వాళ్ళ కాబోయే మామగారికి నాకు మీ అమ్మాయి నచ్చింది నేను చేసుకుంటా అని చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఇతను, మీరు నీకు ఫెయిర్ గర్ల్ కావాలన్నావు కదా మరి ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు నువ్వు అంటే 55 నిమిషాల పాటు నేను ఏం మాట్లాడుతున్నానో అవి వింది తప్పితే ఒక క్వశ్చన్ కూడా చేయలేదు, దాన్ని బట్టి ఆవిడ ఓపిక ఎంత అనేది నాకు అర్థమైపోయింది, నాకు సూటబుల్ ఇదని చెప్పి నేను పెళ్లి చేసేసుకున్నాను నేను. సరే వాళ్ళ సంసారం మెల్లిగా సాగుతుంది, పిల్లలు పుట్టారు, అతను బయోటెక్నాలజీ ఈ డాక్టరేట్ చేసే టైంకే ఇద్దరు పిల్లలు కలిగారు అతనికి. కాకపోతే అతనికి ఏంటంటే ఉన్నదాంతో సాటిస్ఫై అయ్యేటువంటి తత్వం కాదు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొత్త చేయాలి ఏదో ఒకటి కొత్త చేయాలి, కంఫర్ట్ జోన్లో ఉండడం అనేది అతనికి నచ్చదు. అతను ఏమంటాడంటే కంఫర్ట్ జోన్ ఇది డేంజరస్ జోన్ అంటాడు. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్లో ఆనందాన్ని పొందడం అలవాటు పడ్డారో ఇంకా కొత్తదనం అనేది ఉండదు, లైఫ్ అలా మెల్లిగా సాగిపోతూ ఉంటుంది అనేది. ఒక వన్ ఫైన్ డే వచ్చేసి ఇంటికి వచ్చేసి అతను ఇంటికి వచ్చేసాడు, కూర్చున్నాడు రాత్రి 2 వరకు నిద్రపోలేదు. సరే వాళ్ళు ఆవిడ అడిగింది, ఏంటి బాబు నిద్రపోకుండా అలా పడుకున్నావు ఏంటంటే నేను రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళట్లేదు నేను ఐ హ్యావ్ రిజైన్డ్ అన్నాను. అంటే సరే ఒక 20 సెకండ్స్ సైలెన్స్ తర్వాత వాళ్ళు ఆవిడ అంత, రేపటి నుంచి నేను కూడా ఉద్యోగానికి వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి అందంట. సో ఇతను అన్నాడంట, జీయంగే సాత్ మరేంగే సాత్, బతికితే ఇద్దరం కలిసి బతుకుదాం పోతే ఇద్దరం పోదాం, సరే నువ్వు కూడా మానే, ఇద్దరు కలిసి ఉద్యోగం మానేశారు. తర్వాత 1995లో బైకుల్లాలో ఒక చిన్న ప్లేస్ తీసుకుని అక్కడ థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళ యొక్క బిజినెస్ ప్రస్థానం, సంసారం అక్కడి వరకు అయిపోయింది, అక్కడి నుంచి బిజినెస్ ప్రస్థానం మొదలైంది. ఈయన డాక్టరేట్ కదా థైరాయిడ్ గురించి, ఈయనకు విషయాలు బాగా తెలుసు, బయట మార్కెట్లో ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు జనాలని తెలుసు. ఎందుకంటే డాక్టరేట్ చేసేటప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేయాలి కదా, అన్ని ల్యాబ్స్కి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు, ఏ విధమైనటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి, అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ చేస్తారు కదా. చేసినప్పుడు ఒక్కొక్క టెస్ట్కి 400 రూపాయలు ఆ రోజుల్లో ఛార్జ్ చేసేవారు థైరాయిడ్కి, అంటే ఆ రోజుల నుంచి 1995 ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఇది ఎట్లా మనము ఇది చేయాలనేది అతను అదే టెస్టింగ్ మొదలుపెట్టాడు. ఇతనేంటి అన్ని హాస్పిటల్స్కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిరావడం, వాళ్ళు ఆవిడేమో ఆఫీస్లో కూర్చోడం. ఇవాళ రోజు సెల్స్ ఉన్నట్టు ఇదివరకు మొబైల్స్ అవన్నీ ఉండేవి కాదు, పీసీఓ నుంచి ఫోన్ చేయాలి ఇక్కడికి. సో ఈయన ఏం చేసేవాడు, మొత్తం అంతా తిరిగి వస్తుండేవాడు. వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ ల్యాబ్కి ఫోన్ చేసి అయ్యా మా దగ్గర శాంపుల్ ఉంది పట్టుకెళ్ళండి అంటే వాళ్ళ ఆవిడేమో తీసుకునేది, వాళ్ళ ఆవిడ తీసుకుంటేమో వాళ్ళ ఆవిడకి ఈయన మధ్య మధ్యలో 2 అవర్స్కి ఒకసారి పీసీఓ నుంచి ఫోన్ చేస్తుంటాడు, ఎవరైనా చెప్పారంటే అవునండి ఈ ల్యాబ్ వాళ్ళు శాంపుల్ ఉందన్నారంటే మళ్ళీ అతను సబర్బన్ రైలు ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ దిగి నడుచుకుంటూ పోయి ఆ శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుని సాయంకాలంకి వచ్చేవాడు. తర్వాత మెషిన్ కావాలి, మెషిన్ కావాలంటే పెట్టుబడి కావాలి. అప్పుడు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ పిఎఫ్ అమౌంట్లు ఇవన్నీ కలిపి ఉన్న పెట్టుబడి 2.90 లక్షలు, అంటే 2,90,000 రూపాయలు మట్టుకు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దానికి అడ్వాన్సులు ఇవ్వడానికి వాటికి సరిపోయింది. సరే పక్కనే ఒక ల్యాబ్, అతని దగ్గర పెద్ద టెస్టింగ్ ఇది ఉంది, ఆ ల్యాబ్ మెషిన్లో 300 శాంపుల్స్ ఒకేసారి మనము దాన్ని ప్రాసెస్ చేయొచ్చు. కానీ అతనికి ఆర్డర్స్ లేక రోజుకి 5-10 శాంపుల్స్ చేసేవాడు. సరే ఈయన ఏం చేశాడు తెలివిగా, అక్కడికి వెళ్ళి బాబు నీ మెషిన్ నాకు ఇవ్వు, నీకు 5-10 ఏవైతే శాంపుల్స్ నువ్వు చేస్తున్నావో నీ కస్టమర్స్ దగ్గర డబ్బులు నువ్వు తీసుకో, ప్రాసెసింగ్ అంతా నేను ఫ్రీగా చేసిస్తాను, నేను నీకు 5-10 శాంపుల్స్ నేను ఫ్రీగా చేస్తాను, మిగిలిన 290-250 ఏ ఉన్నాయి నేను చేసుకుంటాను అని చెప్పి ఆ మెషిన్ తెచ్చుకున్నాడు. తెలివితేటలు చూడండి, పైసా పెట్టుబడి పెట్టలేదు మెషిన్కి, ఆ పక్కవాడు మెషిన్ తెచ్చుకున్నాడు, తెచ్చుకుని దాన్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. వాడికి కావాల్సింది 10 శాంపిల్స్, ఆ 10 శాంపిల్స్ ఇచ్చేశాడు, నీకు ఫ్రీగా చేసి ఇచ్చేస్తున్నాడు. మిగిలిన దానిదంతా ఆ కెపాసిటీని అంతా ఇతను యూటిలైజ్ చేసుకోవడం ప్రారంభించాడు. 250 శాంపిల్స్, 400 శాంపిల్స్ ఇతనేం చేసేవాడంటే అందరు 400కి చేస్తే ఇతను 100 రూపాయలకే టెస్ట్ చేసేవాడు, జస్ట్ 100 రూపీస్. అఫోర్డబిలిటీ వచ్చేసేటప్పటికి అందరూ ఈయన ల్యాబ్కి విపరీతంగా రష్ పెరిగిపోయింది, విపరీతంగా బిజినెస్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఆ ల్యాబ్ అతను ఇంకో 2 మెషిన్స్ పెడితే ఆ 2 మెషిన్స్ కూడా మళ్ళీ ఇదే బేసిస్ మీద నీ శాంపుల్స్ నేను ఫ్రీగా చేసిస్తాను, మిగిలిన శాంపుల్స్ నేను వాడుకుంటాను. అదే పద్ధతిలో దగ్గర దగ్గర ఒక 3-4 ఏళ్ళకి ఒక 10 మెషిన్స్ స్థాయికి వెళ్ళిపోయి ఓ 15 మంది ఎంప్లాయీస్, తర్వాత అతను ఏం చేశాడంటే దేశం మొత్తం మీద ఒక ఫ్రాంచైజీ మోడల్స్ పెట్టేసి అక్కడి నుంచి అంతా తీసుకురావడం ఇవన్నీ. ఆయన బాబు నువ్వు ఇంత ధరను ఎందుకు తగ్గించేసావంటే అందులోనే ఉంది, నేను ఈ ఓలా ఊబర్ కాన్సెప్ట్ని నేను అదే రోజు మొదలుపెట్టాను. ఈ ఓలా ఊబర్ కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఒక కారు ఉంది, అతనికి 4 గంటలు వ్యాపారం దొరికిందా అంటే ఆ రోజు మిగతా 20 గంటలు ఖాళీ కూర్చోవాలి,
అట్లాగే ఈ మెషిన్ కూడా ఏమవుతుంది, 4 గంటలు వాడు నడిపిస్తాడు, మిగిలినంత ఖాళీ కూర్చుంటుంది. సో నేను అదే రోజు ఈ అగ్రిగేషన్ మోడల్ని నేను అప్పుడే మొదలుపెట్టాను. ఇప్పుడు ఓలా ఊబర్ వాళ్ళకి ఏంటి, కంటిన్యూస్ బిజినెస్ వస్తుంది. వాళ్ళు ఖాళీగా కూర్చునే 4 గంటలు ఖాళీ, 20 గంటల వ్యాపారం. పాతకాలంలో ఏంటంటే 4 గంటల వ్యాపారం, 20 గంటలు ఖాళీ. అట్లే అదే మోడల్ని నేను ఈ మెషిన్స్ మీద ఇంప్లిమెంట్ చేశాను. ఇదేం కొత్త కాదు నాకు అని చెప్పేసి అతను ఆ విధంగా చేసి దగ్గర దగ్గర ఒక 100 కోట్ల వ్యాపారానికి నాంది పలికేశాడనమాట. దినదిన ప్రవర్ధమానం అయిపోతుంది అది హ్యాపీగా. ఇంకా నెక్స్ట్ న్యాచురల్గా పెద్దగా పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ దృష్టి దాని మీద పడుతుంది. ఇన్వెస్టర్స్ దృష్టి పడి ఎక్స్ క్యాపిటల్ అనే వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు ఏం చేశారంటే ఒక 185 కోట్ల రూపాయలు అందులో ఇన్వెస్ట్ చేశారు. అంటే 30% స్టేక్ తీసుకున్నారు. ఆ తర్వాత వాటితోటి మెషిన్స్ అవన్నీ కొన్ని ఆల్ ఇండియాలో మొత్తం అంతా ల్యాబొరేటరీస్ అవన్నీ పెట్టి, ఫ్రాంచైజీ మోడల్స్ పెట్టి, ల్యాబ్ బాగా ఇంపోర్టెడ్ మెషినరీ అవన్నీ అంటే ఒకేసారి ఒక 2000 శాంపిల్స్ ప్రాసెస్ చేస్తుందన్నమాట. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని వాళ్ళందరినీ పెట్టుకుని ఈ విధంగా అతను బాగా ఎదుగుతున్నాడు. కాకపోతే బిజినెస్లో ఎప్పుడు లాస్ అవ్వలే కానీ వెనకాల ఉన్నటువంటి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళ, అతని వైఫ్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ వచ్చి 2016 ఫిబ్రవరిలో ఆవిడ చనిపోవడం జరిగింది. అతను ఒక మాట అంటాడు, డాక్టర్ కనుక అంటే నవంబర్ 2015 ఆ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేశారు, బతికుండగా వెళ్ళింది ఆవిడ, జీవనం అంటే బ్రతుకు కోల్పోయి ప్రాణం కోల్పోయి బయటకు వచ్చింది. డాక్టర్ కనుక నన్ను అడిగుంటే 1000 కోట్లకు నేను చెక్ రాసిచ్చాను, నీకు ఏం కావాలంటే నేను 1000 కోట్లకు చెక్ ఇస్తాను, నా వైఫ్ని నాకు ఇచ్చేసేయని నేను అడిగుండేవాడిని. ఎందుకంటే ఆవిడ లేకపోతే ఈ థైరోకేర్ లేదు, నేను లేను. ఆవిడ ఎంత త్యాగం చేసింది, వెనకాల ఉండి బ్యాక్ బోన్లో ఉండిందని దాన్ని బాధపడతాను. నాకు వచ్చిన లాస్ అదొక్కటే, బిజినెస్లో నాకు ఏ విధమైనటువంటి లాస్ లేదని. అదే 2016లో వాళ్ళు ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్కి వెళ్ళారు, పబ్లిక్ ఇష్యూకి. వాళ్ళ షేర్స్ 75 సార్లు అంటే 75 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది థైరోకేర్ది. ఎందుకు వెళ్ళావా అంటే ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ డబ్బు అది ఇచ్చేసి మనం పబ్లిక్లో పెట్టుకుందాం. 67% స్టేక్ ఇప్పుడు అతని దగ్గరే ఉంది. అతని యొక్క కంపెనీ విలువ ఇవాళ రోజున 3300 కోట్లు, 3300 క్రోర్స్ అక్షరాల. అతనికి దగ్గర దగ్గర మొత్తం దేశం మొత్తం మీద ప్రతి సిటీలో బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ నుంచి 2 మెథడ్స్ చెప్తాడు అతను, ఏంటంటే వాల్యూమ్స్. ఒకసారి అజీమ్ ప్రేమ్జీ గారు కలిసినప్పుడు ఇతన్ని అడిగారంటే, నీ బిజినెస్ మోడల్ ఏంటయ్యా, ఏం చేస్తావు నువ్వు అంటే, నాది మెక్డొనాల్డ్స్ లాగా నేను ఫోకస్ చేస్తాను, వాల్మార్ట్ లాగా మాస్ లెవెల్లో చేస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. నువ్వు రేట్లు తగ్గించే కదా, 400 నుంచి 100కి ఈ విధంగా తగ్గిస్తే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నీకు ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది అంటే, అతను అంటాడు, బాబు డబ్బు పెట్టి కొనుక్కునేవాళ్ళు ఏదైనా సరే పైన అంటే ఒక పిరమిడ్ కనుక 10 బేస్ పిరమిడ్ తీసుకుంటే టాప్ లెవెల్లో ఉంటారు, ఒక 100 మంది 200 మందే ఉంటారు. అదే అట్టడుగు స్థాయికి వెళ్ళామంటే కొన్ని 100,000 మంది ఉంటారు. సో వాల్యూమ్స్ బేసిస్ మీద మనం బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఈ వాల్యూమ్స్లో మనం కొనే మెటీరియల్ ఏదైతే మనం కెమికల్ రీ ఎనర్జైజింగ్ ఏజెంట్ అంటారు వీళ్ళు, కెమికల్లో ల్యాబ్లో పెట్టే కెమికల్స్ ఇవన్నీ కూడా మాస్ లెవెల్లో కొన్నామంటే మనకి తక్కువ ధరకు వస్తాయి. దాని మీద నాకు మార్కెట్ నడుస్తుంది, అటు కస్టమరు సాటిస్ఫై అవుతాడు, నేను సాటిస్ఫై అవుతాను, అందరూ సాటిస్ఫై అవుతారు, నా మోడల్ అది. ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క శాంపిల్స్ రకరకాల సిటీస్లోంచి ఎయిర్ కార్గోలో పంపిస్తారనమాట, ఏరోప్లేన్లో ఇచ్చేసి పంపిస్తారు. అది కూడా కాస్ట్లీ కదా ఏరోప్లేన్లో పంపించాలంటే. మళ్ళీ అదే అంటాడు, వాల్యూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో యూ కెన్ నెగోషియేట్. నా దగ్గర ఒక హైదరాబాద్లో సపోజ్ 500 శాంపిల్స్ ఉన్నాయంటే ఒకసారి పంపించాలంటే పర్ శాంపిల్కి ఎంతో పడుతుంది, ఒక దానికి డబ్బాకి కొన్ని 100లు వాడు ఛార్జ్ చేయొచ్చు. కానీ డివైడెడ్ బై 500 శాంపిల్స్ చేస్తే పర్ శాంపిల్ నాకు పడే కాస్ట్ తక్కువ అవుతుంది. అది నేను ఐఎమ్ పాసింగ్ ఇట్ ఆన్ టు ద కస్టమర్, దిస్ ఈజ్ మై మోడల్ అంటాడనమాట. మీరు అతని ఇంటర్వ్యూస్ చూడండి, అసలు చాలా జోవియల్గా, చాలా ప్రశాంతంగా, చాలా నవ్వుతూ, చాలా చమత్కారంగా మాట్లాడతాడనమాట. ఎక్కడ నేను ఏదో సాధించేశానండు, కాకపోతే క్లియర్ కట్గా చెప్తాడు, డెసిషన్ అండ్ డిస్కషన్. డిస్కషన్ అనేది ఎప్పుడు చేయొద్దు. నేను ఇంట్లోంచి 1982లో బయటకు వచ్చేసినప్పుడు నేను డెసిషన్ తీసుకున్నా కానీ డిస్కషన్ చేయలేదు. తర్వాత నేను మా ఆవిడని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నేను మా అమ్మ మా ఆవిడకి ఒక ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి బాగా మంచిగా మేకప్ అవన్నీ ఇచ్చి తెల్లగా కనిపించేటట్టు ఫోటో పంపించాను మా అమ్మకి, ఆ బాగుంది బాగుంది చేసుకుంది. తీరా పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఏంటి అమ్మాయి నల్లగా ఉందని 2 రోజులు అలిగింది మా అమ్మ. ఏం చేయలేదు, ఆ విషయం కూడా నేను చెప్పలేదు, డెసిషన్ తీసుకున్న తర్వాత చెప్పాను నేను. అట్లాగే ఈ రేట్లు తగ్గించేది కూడా నేను ఎవరికి చెప్పలేదు, తగ్గించాను. అట్లా మూడోది ఉద్యోగం మానేటప్పుడు కూడా ఇంక్లూడింగ్ నా వైఫ్కి కూడా చెప్పలేదు, అర్ధరాత్రి నేను లేచి చెప్పాను. దట్ ఈజ్ మై బిజినెస్ మోడల్ అంటారు. అది అందరికీ నచ్చబాటు అవ్వచ్చు, కాకపోవచ్చు, వర్కౌట్ అవ్వచ్చు, కాకపోవచ్చు, బట్ అతను ఫాలో అయినటువంటి సిద్ధాంతం ఇది. ఒకసారి ఏమైందంటే రీసెంట్లీ వాళ్ళ అబ్బాయి కూడా ఎంటెక్ బయోకెమిస్ట్రీ చేశాడు. వాళ్ళ అమ్మాయి కూడా, వాళ్ళిద్దరూ ఇతనికి కంపెనీలో అసిస్ట్ చేస్తారు. ఆ కంపెనీలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది, వేరే చోటు ఉండదు. అతనికి సొంత ఇల్లు లేదని చెప్తాడు, నేను కంపెనీలోనే ఉంటాం, మేము పైనే ఉంటాము అని చెప్పి వాళ్ళ ఆవిడ ఉన్నప్పటి నుంచి కూడా.
సో వాళ్ళ అమ్మాయి అడిగిందంట, నాన్న నువ్వు ఇంత రిచ్ అయ్యి నువ్వు ఏం చేస్తావు అంటే, నేను తర్వాత అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఈ వెల్త్ అదంతా. ఇప్పుడు అజీమ్ ప్రేమ్జీ గారు, వారెన్ బఫెట్, తర్వాత మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వీళ్ళందరూ చేసినట్టు నేను తర్వాత వాళ్ళందరికీ ఇస్తాను అంటే, ఆ తర్వాత ఇచ్చేదో ఇప్పుడే ఇవ్వచ్చు కదా, నువ్వు తర్వాత ఎందుకు అంటావు అనగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, కరెక్టే కదా, ఎప్పుడో మనం ఇదంతా చేసి ఇచ్చే బదులు ఇప్పుడే కనుక రేట్లు తగ్గిస్తే అట్టడుగు స్థాయి వాళ్ళు కూడా ఈ యొక్క ఈ టెస్ట్లు అవన్నీ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ టెస్ట్ ఒకటే కాదు, వాళ్ళు మిగిలిన టెస్టులు కూడా బోల్డ్ అన్ని చేస్తున్నారు ఆన్లైన్లో, రకరకాల వెల్నెస్కి సంబంధించినవి అన్నీ చేస్తున్నారు. బట్ వచ్చే వాటిలో దగ్గర దగ్గర రోజుకి కొన్ని లక్షల శాంపుల్స్ వస్తే అందులో దగ్గర దగ్గర 20-30% ఓన్లీ థైరాయిడ్కి సంబంధించినవి వాళ్ళ దగ్గరికి వస్తాయంట. ఎందుకంటే దట్ ఈస్ ది స్టాటిస్టిక్స్ అతను చెప్పింది, వాళ్ళ అమ్మాయి చెప్పింది మాట విని అతనికి ఆలోచన వచ్చి వెంటనే నెక్స్ట్ డే నుంచి రేట్లు తగ్గించాడు. మళ్ళీ అందరూ ఇదే గొడవ, ఎందుకే బాబు తగ్గిస్తే నీకు ఇదవుతుందని. ఏం కాదు, ఆ తగ్గించడం వల్ల అతని ప్రాఫిటబిలిటీ 42% పెరిగిందంట అతని. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ అనమాట, 42% నాకు ప్రాఫిట్ పెరిగిందే తప్పితే తగ్గలేదు. ఎక్కడ మనం తలకాయించాల్సిన అవసరం లేదు, ఎక్కడ మనం తల దించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఇబ్బందిని కానీ దేనినైనా కూడా మీరు ఒక అవకాశం కింద మలుచుకుంటే మీరు వృత్తిలో కానీ దేంట్లో అయినా సరే అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పి 3,300 కోట్లకి అధిపతి అయినటువంటి థైరోకేర్ డాక్టర్ ఆరోక్య వేలుమణి గారు చెప్తారు. అతని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూస్, మనకి థాట్ ప్రొవోకింగ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒకటి వెల్యూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఇంకొక బిజినెస్ వాళ్ళు చేసింది, పూర్తిగా ఉంటుంది ఎలాబరేటివ్గా. మీరు అందరు చూడండి, స్ఫూర్తిని పొందండి, 10 మందికి చెప్పండి. సో ఇలాంటి కథలన్నీ కూడా మీ ముందరికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి, తర్వాత అసలు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టినటువంటి సుమన్ టీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొక విజయగాథతో మీ ముందర ఉంటాం. మీ సీతారాం శర్మ.